మా మామగారు 1947లో జన్మించారు. గోదాస్ జంగయ్య గారు నా భార్య గారు నాన్నగారు 2009లో చనిపోయారు. సో ఇక్కడ నేను సమాధి కట్టించాను. సో ఇక్కడ పాల్ మాస్టర్ నేను ఇక్కడే కూర్చునేవాను. అరకు రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో చక్కగా మా మామగారికి ఆయనతో ఉండి రాత్రి తెల్లవారుజాము వరకు కట్టించి ఇక్కడే మందు తాగాం. అటు ఆయన ఇటు నేను కూర్చొని జీవితం ఏంటి ఇదే నా జీవితం అని నేను మాట్లాడి ఇప్పుడు మా మామగారి పక్కనే నేను ఒక చెట్టు పాతుతున్నాను. నేను చనిపోయినప్పుడు నన్ను కూడా ఇడ ఆయన పక్కనే సమాధి చేయాలని నేను మనస్ఫూర్తిగా నా స్నేహితుల్ని నా కొడుకుని చరణ్ కూడా కోరుతున్నాను. సో బ్యాగ్ తీసుకోపో అట్టి తీప అట్టి తీప పక్కన అట్టి తీప బ్యాగ్ తీసుకో పార పార అడగరా రే పార కూడా అడుగు అరే ఒక 5 నిమిషాలు పార కావాలి తీసుకో 5 నిమిషాలు ఈ యాప చెట్టు కింద నేను చక్కగా నా సమాధిని చేస్తే ఈ మట్టిలో ఈ భూమాత ఒడిలోకి ఏ రోజన్నా వెళ్ళిపోవడమే పార్తలా ఏ రోజన్నా వెళ్ళిపోవడమే అట్లా ఇరిగి బుర్ర బాగా పనిచేయదు కెమెరాకి అడ్డంగా వెళ్తాడు. నేర్చుకోవాలి నా దేడ ఉండరా నువ్వు లాగు నాన్న వాడికి వాడికి రాదు ఇక్కడ కూడా నా మహాప్రస్థానం నాకు ఇది మీరు ఎవరు తప్పుగా అనుకోకండి నా మనసులో ఉన్న భావాల్ని చక్కగా నాకు ఈ చెట్టు కింద పడుకోవాలని అంటే ప్రతి వ్యక్తికి ఎండలో ఉండాలని ఉండదు ఏ చెట్టు కిందో ఏ నీడనో ఉండాలనిపిస్తుంది. అట్లాగనే నా శరీరం దీంట్లో కప్పబడితే ఎంత నాకు ఎంత ఆనందం అది నేను చెట్టులో ఉన్నా నోడు రే చెట్టు ఎంత వెళ్ళాలి దాన్ని లోడండి లోడండి చెట్టు ఎక్కడరా మాస్టర్ ఇక్కడ అమ్మా రామా రే చెట్టుకి రోజు నీళ్ళు తెచ్చిపోయాలి అర్థమైంది కదా చెట్టుకి రోజు నీళ్ళు తెచ్చిపోయి రే సరిపోద్దా అమ్మా ఏడే నన్ను పడుకోబెట్టేది మా మామగారిది లక్ష్మీ వాళ్ళ నాన్నదమ్మా ఆయన పక్కనే ఉండాలని పెడతా పెడతా చాలు చాలు అసలు మంచిదానికి మంచి మట్టి పోసి నీళ్ళు పెట్టి నీళ్ళు ఇవ్వాలి అంటే
ఇంకా బాటల్స్ ఉంటాయి కదరా రెండు వాటర్ బాటిల్ రెండింటికి తీసుకోను సాయి తెలదా ఎందుకు రే సాయి దాదానా